క్లాసిఫికేషన్ ఆర్డర్ లో ఏమొస్తుంది అంటున్నా? విభాగము ఆ విభాగం, ఒకవేళ ఉపవర్గం ఉంటే ఉపవర్గం వస్తుంది, లేదంటే విభాగం అనేది చెప్పుకుంటాం. క్లాస్ లేదా తరగతి లేదా విభాగం అంటాం. తర్వాత క్రమము, క్రమం ఓకే. దాని తర్వాత ప్రజాతి, ప్రజాతి తర్వాత జాతి. ఓకేనా? మనకు కుటుంబం అనేది కూడా మధ్యలో వస్తుంది, కొన్నింటిలో కుటుంబం అనేది కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఉపవర్గం, వర్గం తర్వాత ఉపవర్గము, ఉపవర్గం తర్వాత విభాగము, ఉపవిభాగము, ఒక్కొక్కసారి మనకు ఉపవిభాగాలు కూడా వర్గీకరణలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రధానంగా మన క్లాసిఫికేషన్ లో వచ్చేసి వర్గము, తర్వాత విభాగము, దాని తర్వాత వచ్చేసి క్రమము, తర్వాత ప్రజాతి, జాతి. ఈ ఐదు కూడా మనము జనరల్ గా ఏదైనా క్లాసిఫికేషన్ చెప్పేటప్పుడు దాని గురించి చెప్పుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కొన్నింటిలో ఉపవర్గాలు, అదేవిధంగా ఉపవిభాగాలు, ఉపక్రమాలు, ఓకే, ఇలాంటి కుటుంబము, ఇలాంటి స్థాయిలు కూడా కనుక మనకు వర్గీకరణ స్థాయిలో కనిపించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనము ఈ క్లాసిఫికేషన్ తీసుకుంటే ఎకనోడెర్మాటా ఇస్ క్లాసిఫైడ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 సబ్ ఫైలా. దే ఆర్ ఎకనోజోవా, హోమోలోజోవా, క్రైనోజోవా అండ్ ఆస్ట్రోజోవా. మనము ఎకనోడెర్మాటా వర్గాన్ని నాలుగు ఉపవర్గాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఎకైనోజోవా, రెండవది హోమోలోజోవా, మూడవది క్రైనోజోవా, నాలుగవది ఆస్టరోజోవా. దీనిలో మనకు ఎకైనోజోవాలో వచ్చేసి జీవించి ఉన్న జీవుల్లో రెండు తరగతులు మనకు కనిపిస్తాయి, రెండు విభాగాలు కనిపిస్తాయి ఎకైనోజోవాలో. అవి వచ్చేసి మనకు ఎకైనాయిడియా మరియు హోలోథెరాయిడియా. ఎకైనాయిడియా మరియు హోలోథెరాయిడియా అనేటువంటి రెండు క్లాసెస్ ఎకైనోజోవా సబ్ ఫైల్స్ లో మనకు ఇకైనో జోవాలో మనకు రెండు తరగతులు, రెండు విభాగాలు అనేటివి జీవించి ఉన్న జీవుల్లో కనిపిస్తాయి. అవి వచ్చేసి మనకు ఇకైనాయిడియా ఒక విభాగము, రెండవ విభాగం వచ్చేసి హాలోథెరాయిడియా అనేటువంటి విభాగం. నెక్స్ట్ దాని తర్వాత హోమోలోజోవా అనేటువంటి వర్గం, ఉపవర్గం ఉంది. ఈ హోమోలోజోవా ఉపవర్గానికి చెందిన జీవులన్నీ పూర్తిగా విలుప్తం చెందినటువంటి జీవుల్ని దీనిలో చేర్చడం జరిగింది. అయితే ఇప్పుడు జీవించి ఉన్న జీవుల్లో ఏ తరగతి కూడా మనకు హోమోలోజోవాలో కనిపించడం అనేది జరగదన్నమాట. ఓకే, దీనిలో ఒకే ఒక క్రమాన్ని చేర్చి ఉన్నారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈనోఫ్లోరా అనేటువంటి జీవి, ఇవి శిలాజాల రూపంలో మాత్రం మనకు ఇప్పుడు లభ్యం అవడం జరుగుతుంది, ఇప్పుడైతే పూర్తిగా జీవించి లేవు. రెండవ ఉపవర్గం హోమోలోజోవాకు సంబంధించిన జీవి. Okay, the animals belongs to this homolojova all are extinct, no living organism is there now. Manaku ippudu jeevinchi ee jeevi kuda manaku homolojova ku chendinatundi jeevi anedi ledha. Next third sub phylum is the crinojova. ee moodava sub phylum ta 33 upavargam ainaatundi crinojova lo manaku క్రైనాడియా అనేటువంటి ఒక తరగతికి చెందిన జీవులు మాత్రమే జీవించి ఉన్నాయి, క్రైనాడియా అనేటువంటి తరగతి. నెక్స్ట్ చివరి ఉపవర్గం అయినటువంటి ఆస్ట్రోజోవాలో రెండు తరగతులు మనకు కనిపిస్తాయి, అవి వచ్చేసి ఆస్టరాయిడియా అండ్ ఓఫియోరాయిడియా. ఆస్టరాయిడియా మరియు ఓఫియోరాయిడియా. కాబట్టి ఓవరాల్ గా మనకు ఎకనోడెర్మాటాలో ఐదు తరగతుల్లో ఇప్పుడు జీవించున్నటువంటి జీవులను చేర్చడం జరిగింది. ఓకే, ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ దిస్ ఎకనోడెర్మాటా ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఫైవ్ క్లాసెస్. ఐదు తరగతుల్లో ఐదు విభాగాల్లో చేర్చడం అనేది జరిగింది. దే ఆర్ ఎకైనోజోవాకు సంబంధించి రెండు విభాగాలు, దే ఆర్ ఎకైనాయిడియా అండ్ హోలోథెరాయిడియా. సెకండ్ సబ్ ఫైలం లో ఎటువంటి జీవి జీవించలేదు. థర్డ్ సబ్ ఫైలం క్రైనోజోవాలో క్రైనాయిడియా. ఫోర్త్ సబ్ ఫైలం అనేటువంటి ఆస్ట్రోజోవాలో ఆస్ట్రోయిడియా అండ్ ఓఫియోరాయిడియా అనేటువంటి ఫైవ్ క్లాసెస్ కూడా మనకు ఇప్పుడు జీవించి ఉన్న జీవుల్లో కనిపించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు వన్ బై వన్. ఓకే, దిస్ ఇమేజ్ నేను నిన్న కూడా చూపించాను. యాక్చువల్లీ మీకు జనరల్ క్యారెక్టర్స్ చెప్పేటప్పుడు డిఫరెంట్ యానిమల్స్ ని ఐడెంటిఫై చేయమని, ఇప్పుడు ఈ యానిమల్స్ ని ఐడెంటిఫై చేస్తూ దట్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్ అనేది కూడా నాకు చెప్పాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ యానిమల్ ఏంటి మా ఎనీ వన్ రెస్పాండ్? వెరీ గుడ్, స్టార్ ఫిష్. ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్ ఆస్టరో, ఆస్టరాయిడియా. ఆస్టరాయిడియా అనేటువంటి తరగతి చెందినటువంటి జీవి అన్నమాట. ద సెకండ్ యానిమల్ ఇదేంటి, ఏంటిది తెలియదా? యానిమల్ నిన్న చెప్పాను మీకు నేను, ఈ సెకండ్ యానిమల్ లాస్ట్ రో లో మనకు ఫస్ట్ యానిమల్స్ రెండు కూడా ఒకటే.
బంతి ఆకారంలో స్పెరికల్ షేప్ లో ఉన్నటువంటి జీవులు విత్ మెనీ స్పైన్స్ ఆల్ ఓవర్ ద బాడీ ఓకే దేర్ ఇస్ నో ఆర్మ్స్ ఈ జీవిని గమనిస్తే మనకు అన్ని లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి కదా భుజాలు లేవు అనేక కంటకాలు దేహం చుట్టూ ఆవరించబడి ఉన్నాయి ఆకారం వచ్చేసి ఎట్లా ఉంది గుండ్రంగా ఉన్నాయి ఏంటి ఈ జీవులు ఇంటర్నెట్ కూడా వచ్చింటాయి కదా దీస్ ఇమేజెస్ ఐ థింక్ ఐ మట్ యు మైట్ హావ్ సీన్ ఇన్ మెనీ బుక్స్ ఏంటి తెలియదా వీటిని మనము సాండాలర్స్ అంటాం ఈ సాండాలర్స్ సి ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనకు దేనిలో చేర్చారంటే ఇకైనాడియాలో చేర్చడం జరిగింది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి థర్డ్ వన్ ఇదేంటి బ్రిటిల్ ఫిష్ మ్యాన్ బ్రిటిల్ స్టార్ ఓకేనా బ్రిటిల్ స్టార్ అంటాం దీన్ని ఓకేనా ఇట్ బిలాంగ్స్ టు ఓఫీరైడియా ఓఫీరైడియా అనేటువంటి తరగతి చెందినటువంటి జీవులు అనమాట వాటిని కామన్లీ మనం ఏమంటామంటే సాధారణంగా బ్రిటిల్ స్టార్స్ గా చెప్పుకోవడం జరుగుతుంది స్టార్ ఫిషెస్ అని ఆస్ట్రాయిడాకు చెందినటువంటి జీవుల్ని స్టార్ ఫిషెస్ అంటాము అదే మాదిరిగా ఈ ఓఫీరైడియాకు చెందినటువంటి జీవులు అనేటివి కూడా కామన్ గా మనము బ్రిటిల్ స్టార్స్ గా చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి థర్డ్ ఇమేజ్ అదే విధంగా ఇక్కడ కింద ఉన్నటువంటి సెకండ్ ఇమేజ్ ఈ రెండు కూడా మనకు స్టార్ ఏంటి బ్రిటిల్ స్టార్స్ ఇది వచ్చేసి మనకు డార్సల్ వ్యూ దిస్ ఇస్ వెంట్రల్ వ్యూ ఇక్కడ డార్సల్ వ్యూ అంటే పృష్ఠ దృశ్యం కనిపిస్తుంది ఇక్కడ ఉదర దృశ్యం ఆ జీవిని మనము చూపించడం అనేది జరిగింది అనమాట ఓకే దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ రో లో ఉన్నటువంటి ఫస్ట్ జీవి ఏంటది సముద్రపు దోసకాయలు అని చెప్పి అంటారు వీటిని ఓకే దోసకాయ ఆకారంలో ఉంటాయి కాబట్టి సముద్రపు దోసకాయలు అని చెప్పుకోవడం జరుగుతుంది వీటిని కొన్ని చోట్ల ఆహారంగా కూడా తీసుకుంటారు ఈ సీ కుకుంబర్స్ బిలాంగ్స్ టు ద క్లాస్ హోలోథురాయిడియా హోలోథురాయిడియా అనేటువంటి తరగతికి చెందినటువంటి జీవులు అన్నమాట ఇక్కడ కూడా మనకు భుజాలు అనేవి కనిపించవు చూడండి భుజాలు ఉన్నాయి స్టార్ ఫిష్ కి మనకు వీటికి బ్రిటిల్ స్టార్స్ కి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మధ్యలో ఉన్న జీవులు కనుక భుజాలు కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ వచ్చేసి వీటికి భుజాలు లేవు ఏది సీ కుకుంబర్స్ కి భుజాలు లేవు సీ ఆర్చర్లకి భుజాలు లేవు సాండాలర్స్ కి కూడా భుజాలు లేవు అంటే కొన్ని దాంట్లో భుజాలు లేకుండా జీవులు కూడా మనకు కనిపించడం జరుగుతుంది ఓకే దిస్ ఇస్ సీ కుకుంబర్ బిలాంగ్స్ టు హోలోథురాయిడియా క్లాస్ యూ మస్ట్ రిమెంబర్ ద ఇమేజ్ ఇమేజ్ మీరు చూస్తే చాలా లక్షణాలు మనం దానికి సంబంధించి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు బాహ్య లక్షణాలు అనేది కూడా ఓకే నెక్స్ట్ సెంటర్ ఫిగర్ ఏంటిది ఏ జీవిది నిన్న చెప్పాను మ్యామ్ నేను ఈ క్లాసెస్ మీకు ఎన్ని ఇక్కడ క్లాస్ అని చెప్పలేదు కానీ బట్ ఏంటి అనిమల్స్ అనేవి అయితే చెప్పాను నిన్న క్లాస్ లో నేను ఇదే ఇమేజ్ ఇదే స్లైడే పెట్టాను నిన్న మీకు బట్ అయితే మరి మీరు ఎందుకు గుర్తుపెట్టుకోలేదు నాకు తెలియదు యాక్చువల్లీ ఎంత అట్రాక్టివ్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి అనిమల్స్ ని డిఫరెంట్ కలర్స్ లో బాగా డిఫరెంట్ ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్న జీవులు అయితే డిఫరెంట్ కలర్స్ లో చాలా బాగా ఉంటాయి సీ లిలీస్ అంటారు ఫ్లవర్ షేప్ లో కూడా చాలా అనిమల్స్ సీ లిలీస్ లో కనిపిస్తాయి సీ లిలీస్ దిస్ సెంటర్డ్ పొజిషన్ లో ఉన్నటువంటి అనిమల్ వచ్చేసి దిస్ ఇస్ సీ లిలీస్ అండ్ ఫెదర్ స్టార్స్ ఆర్ బిలాంగ్స్ టు క్రైనాడియా క్లాస్ క్రైనాడియా అనేటువంటి విభాగానికి చెందినటువంటి జీవుల్ని మనము సీ లిలీస్ లేదా ఫెదర్ స్టార్స్ గా చెప్పుకోవడం జరుగుతుంది ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఉన్నది స్టార్ ఫిష్ ఇట్ బిలాంగ్స్ టు ఆస్ట్రాయిడియా ఓకే ఇక్కడ మొదట ఉన్నది సియాచిన్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఇట్ బిలాంగ్స్ టు ఎకైనాడియా అండ్ దిస్ వన్ ఇస్ ద స్టార్ ఫిష్ సారీ బ్రిటన్ స్టార్ ఇట్ బిలాంగ్స్ టు ద ఓఫీరైడియా లాస్ట్ వన్ ఇస్ సాండ్ అలర్ ఇట్ బిలాంగ్స్ టు ఎకైనాడియా ఓకే మీరు ఈ ఇమేజెస్ ని కొంచెం వరకు గుర్తు పెట్టుకున్నారంటే టెక్స్ట్ లో కానీ ఎక్కడైనా చూసి యూ కెన్ ఈజీలీ రైట్ డౌన్ సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద క్లాస్ మనకు సులభంగా ఆ తరగతికి చెందినటువంటి లక్షణాలు మనం రాయడానికి ఇమేజెస్ అనేవి ఉపయోగపడతాయి మనకు జువాలజీలో బోటనీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అదే మీరు బొమ్మల్ని గుర్తు పెట్టుకున్నారంటే చాలా వరకు ఇప్పుడు ఏదైనా యానిమల్ కి సంబంధించినటువంటి సిస్టమ్ ఏదైనా ఉంది డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు లేదంటే ఒక రిప్రొడక్టివ్ సిస్టమ్ కావచ్చు ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు పెట్టుకుంటే దాంట్లో భాగాల బొమ్మలు చాలా వరకు మీకు దానికి సంబంధించిన నోట్స్ అంతా కూడా డెవలప్ అవుతూ పోతుంది ఓకే ఇక్కడ ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు ఇక్కడ కనిపిస్తుంది ఈ ఇమేజెస్ లో ఏంటి ఇక్కడ స్టార్ ఫిష్ ఉంది దీన్ని చూసారనుకోండి ఏం కనిపిస్తున్నాయి ఐదు భుజాలు కనిపిస్తున్నాయి ఐదు భుజాలు ఉన్నాయంటే అక్కడ పంచవిరణ కిరణ వలయ సౌష్టవం కనిపిస్తుంది ఓకే పెంటామరస్ రేడియో సిమెట్రీ అనేది కనిపిస్తుంది అదేవిధంగా హావింగ్ ద ఫైన్ ఆర్మ్స్ అదేవిధంగా కింద చిన్న చిన్న నిర్మాణాలు ఉన్నాయి చూడండి దిస్ ఆర్ ద ట్యూ ఫీట్ అంటే నాడిక పాదాలను కలిగి ఉంటుంది ఆ జీవి అని చెప్పొచ్చు అదే ఇక్కడ పక్కన ఉన్నది తీసుకున్నారనుకోండి ఈ పక్కన ఉన్న జీవి చూస్తే అదేమంటున్నాం మనము
సి ఆప్షన్స్ అంటున్నాం. సి ఆప్షన్స్ యొక్క లక్షణాలు అంటే ఎట్లా ఉంది ఇక్కడ షేప్ గుండ్రంగా ఉంది స్పెరికల్ ఇన్ షేప్ అంతేకాకుండా ఆల్ ఓవర్ ద బాడీ నో స్పైన్స్ ఆర్ ప్రెసెంట్ మనకు మొత్తం దేహం అంతా కూడా అధిక శాతం ముళ్ళతో స్పైన్స్ అనేవి కలిగి ఉంటుంది అంతేకాకుండా లైన్స్ వంటి నిర్మాణాలుగా ఉంది అంబులేక్రల్ రీజియన్స్ అండ్ ఇంటర్ అంబులేక్రల్ రీజియన్స్ ఆర్ ప్రెసెంట్ ఈ విధంగా మనకు క్యారెక్టర్స్ అనేవి మనం సులభంగా తెలుసుకోవచ్చు అదే విధంగా బ్రిటిష్ స్టార్ వచ్చింది అనుకోండి బ్రిటిష్ స్టార్ లో వచ్చేసి ఫైవ్ ఆర్మ్స్ కనిపిస్తాయి నెక్స్ట్ ఈ ఆర్మ్స్ అన్ని కూడా బాగా పొడవుగా ఉంటాయి అంతేకాకుండా ఈ సెంట్రల్ డిస్క్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ డిస్టింక్ట్ అంటే పర్టికులర్ గా మనకు భుజాల నుంచి వేరు చేయబడి దీంట్లో కనిపిస్తుంది అదే స్టార్ ఫిష్ లో తీసుకున్నాం అనుకోండి భుజాల నుంచి వేరు చేయబడి ఉండదు ఇట్ ఇస్ నాట్ డిస్టింక్ట్ ద సెంట్రల్ డిస్క్ ఇస్ నాట్ డిస్టింక్ట్ ఇన్ స్టార్ ఫిష్ వెరాజ్ ఇన్ బ్రిటిష్ స్టార్ ఇట్ ఇస్ డిస్టింక్ట్ ఓకే ఈ విధంగా మనకు ఇమేజెస్ చూడటం ద్వారా కూడా మనము వీ కెన్ రైట్ డౌన్ ద నోట్స్ వీ కెన్ డెవలప్ ద నోట్స్ బై రిమెంబరింగ్ ద ఇమేజెస్ ఆఫ్ ద యానిమల్స్ ఓకేమా Next, we have first subphylum. Let us move on to the classification. First subphylum is Echinozoa. Echinozoa is the first upavargam. In the day, we have to talk about MM Charchar. The animals like sea cucumbers and the creeping animals like sea urchins are included in this Echinozoa subphylum. ఈ ఎకైనోజోవా సబ్ఫైలం లో మనకు వచ్చేసి సెడెంటరీ అనిమల్స్ గా ఎక్కువగా కదలకుండా స్థానబద్ధంగా ఉండేటువంటి సీ కుకుంబర్ జీవులను సముద్రపు దోసకాయలను అదే విధంగా పాకుతూ చలించేటువంటి సీ ఆర్చిన్లను చేర్చడం అనేది జరిగింది అన్నమాట దీని యొక్క దేహం ఆకారం కూడా మీకు ఆ అనిమల్స్ ను చూస్తే తెలుస్తుంది సీ కుకుంబర్స్ దేహం ఎట్లా ఉందని చెప్తున్నాం ఎట్లా ఉంది వీరి దేహము కుకుంబర్ షేప్ లో ఉంటుంది కుకుంబర్ షేప్ ద బాడీ ఇస్ ఎలాంగేటెడ్ పొడవుగా ఉన్నటువంటి స్థూపాకార దేహాన్ని కలిగి ఉన్నాయి ఓకే అయితే సి ఆర్చిన్స్ ఎట్లా ఉన్నాయి దేహము స్పెరికల్ షేప్ ఇక్కడ చూడండి స్పెరికల్ షేప్ ఉంది ఇవి వచ్చేసి ఎలాంగేటెడ్ బాడీ కాబట్టి సెకండ్ పాయింట్ కూడా వచ్చేస్తుంది మనకు అర్థమైందా అదేగా మనము ఇమేజెస్ ని గుర్తుపెట్టుకోవడం ద్వారా యూ కెన్ రైట్ డౌన్ ది జనరల్ క్యారెక్టర్స్ మౌత్ ఈస్ లొకేటెడ్ ఆన్ ఓరల్ సైడ్ అండ్ ద ఆనస్ ఇస్ ఆన్ ఓవరల్ సైడ్ మనకు మౌత్ అనేది వచ్చేసి ఉన్నటువంటి ప్లేన్ ని ఉన్నటువంటి సైడ్ ని మనం ఏమంటామన్నాము ముఖ తలం అంటాము అని చెప్తున్నాం జనరల్ క్యారెక్టర్స్ చెప్పాను మనకు ఈ అనిమల్స్ లో వచ్చేసి ముఖ తలము ప్రతి ముఖ తలంగా దేహాన్ని చెప్పుకోవడం జరుగుతుంది అని ద సైడ్ అట్ విచ్ ద మౌత్ ఈస్ ప్రెసెంట్ ఈస్ నోన్ యాజ్ ఓరల్ సైడ్ ద సైడ్ అట్ విచ్ ఆన్ విచ్ ద ఆనస్ ఈస్ ప్రెసెంట్ ఈస్ నోన్ యాజ్ అబోరల్ సైడ్ ఇక్కడ మనం గమనించామంటే మౌత్ ఇస్ లొకేటెడ్ ఆన్ ఓరల్ సైడ్ అండ్ ఆనస్ ఇస్ లొకేటెడ్ ఇన్ అబోరల్ సైడ్ అయితే కొన్నింటిని వచ్చేసి మనకు వేరుగా కూడా ఉంటుంది యాక్చువల్లీ ఈ ఆనస్ అనేది వచ్చేసి ఆనస్ బోత్ ఆనస్ అండ్ మౌత్ ఆర్ ప్రెసెంట్ ఆన్ వన్ సైడ్ ఒకే వైపు రెండు కూడా అమరి ఉండడం కూడా కొన్ని జీవుల్లో కనిపిస్తుంది అనమాట కాబట్టి మనకు మౌత్ ఎక్కడ ఉంది పొజిషన్ అనేది చెప్పుకుంటూ పోవడం జరుగుతుంది హియర్ ఇన్ దిస్ సఫైరం ఎకైనోజోవా The mouth is located on oral side and the anus is located on abora side and the arms are absent in both the animals manam sea cucumber lo nu manaku bhujalu kanipinchavu adhe vidhanga ee sea urchins lo sand lizards lo kuda manaku bhujalu anevi kanipinchavu okay na kabatti manaku rendintlo kuda bhujalu anevi levu arms are absent but umbilical and interumbilical regions are present అయితే ఈ అంబులేక్రల్ రీజియన్స్ గోడల వంటి నిర్మాణం అంబులేక్రల్ రీజియన్స్ అదేవిధంగా ఎంటర్ అంబులేక్రల్ రీజియన్స్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది మీరు ఇక్కడ జీవిని గమనించారంటే గీతలు గీతలుగా ఉంటుంది కొంచెం మధ్యలో ఒక రకంగా ఉంది ఆ తర్వాత ఇంకో రకంగా ఉంది మళ్ళీ మధ్యలో ఇంకో రకంగా అంటే ఈ విధంగా వన్ బై వన్ ఆల్టర్నేటివ్ కనిపిస్తున్నాయి నిర్మాణం దీనిలో అయినా గమనించండి లేదంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి సి ఆర్షన్ లో గమనించినా కూడా మనకు గీతలుగా కనిపిస్తున్నాయి కదమ్మా అవి అంబులేక్రల్ రీజియన్స్ అండ్ ఇంటర్ అంబులేక్రల్ రీజియన్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది దేహం పైన కాబట్టి దీస్ అంబులేక్రల్ అండ్ ఇంటర్ అంబులేక్రల్ రీజియన్స్ ఆర్ ప్రెసెంట్ బట్ ద అంబులేక్రల్ గ్రూవ్స్ ఆర్ అబ్సెంట్ అయితే ఈ అంబులేక్రల్ రీజియన్ లో కొన్నింటిలో వచ్చేసి గాడిల వంటి నిర్మాణాలు ఉంటాయి కొంచెం లోతుగా ఉన్నటువంటి నిర్మాణం గాడిలాగా కనిపిస్తుంది వీ కెన్ అబ్జర్వ్ దట్ అంబులేక్రల్ గ్రూవ్స్ ఇన్ స్టార్ ఫిషెస్ మనం స్టార్ ఫిష్ లో వచ్చేసి ఉదరతలంలో చూసామంటే గ్రూవ్స్ అనేవి బాగా కనిపిస్తాయి అన్నమాట ఓకే ఐ థాట్ అంబులేక్రల్ గ్రూవ్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఎకైనోజోవా అనిమల్స్ ఇన్ బోత్ ద హోలోథోరియన్స్ అండ్ ఆల్సో ఎకైనోయిడియా ఈ రెండు క్లాసెస్ లో కూడా మనకు అంబులేక్రల్ గ్రూవ్స్ అనేవి అబ్సెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట This subphylum includes five classes actually. అయితే ఇది సఫైలం లో ఐదు తరగతులు అనేవి ఉన్నాయి అయితే మూడు తరగతులకు చెందిన జీవులు పూర్తిగా విలుప్తం చెందడం జరిగింది కాబట్టి లివింగ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు తరగతుల్లో ఉన్నాయి ఆ రెండు తరగతులు వచ్చేసి మనకు హోలోథోరాయిడియా అండ్ ఎకైనోయిడియా ఆర్ ద లివింగ్ గ్రూప్స్ ఇన్ దిస్ ఫైవ్ గ్రూప్స్ ఆఫ్ ద అనిమల్స్ బిలాంగ్స్ టు ఎకైనోజోవా
కాబట్టి గైనోజోవాలో మనకు వచ్చేసి 5 తరగతులకు చెందిన జీవుల్లో 2 తరగతులకు చెందిన జీవులు మాత్రమే జీవించి ఉన్నాయి అది వచ్చేసి ఎకైనైడియా మరి హోలోథ్రైడియా ఓకేనా దిస్ అనిమల్ ఇస్ సీక్ కుంబ ఓకే బాడీ ఇస్ ఎలాంగేటెడ్ ఓకే హావింగ్ ద ఓరల్ మౌత్ అట్ ఓరల్ సైడ్ ఓకే హియర్ ఇస్ ద ఓరల్ సైడ్ ఈ ఓరల్ సైడ్ మౌత్ చుట్టూ మనకు వచ్చేసి స్పర్శకాలు అనేటువంటి నిర్మాణాలు టెంటికల్స్ అనేవి కనిపిస్తాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఓరల్ సైడ్ ఏది మనకు అబోరల్ సైడ్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు okay this is the oral side and this is the aboral side oral side you have the mouth and the aboral side there is the presence of anus my point anedi prathmuka talamlo untundi noru anedi mukha talamlo kanipistundi ante kaakunda body meeda manaku ambulacral regions and intraambulacral regions anedi kanipistayi ee podavuga unna ee nirmanalanni kuda tube feet నాళికా పాదాలు అనేవి ఉంటాయి అయితే గాడులను కలిగి ఉండవు అంబులేకరల్ గాడులు అనేవి మనకు వీటిగా కనిపించవు ఈ లక్షణాలన్నీ కూడా మనం ఇమేజ్ లో సులభంగా గమనించవచ్చు సిలిండ్రికల్ దేహం ఉండడం మౌత్ ఎటు వైపు అంటే ప్రతిముఖ తలం వైపు ఆనస్ అనేది ప్రతిముఖ తలం వైపు ఉండడము ఓరల్ అండ్ అబోరల్ సారీ అంబులేకరల్ అండ్ ఇంటర్ అంబులేకరల్ రీజియన్స్ ఉండడము అదే విధంగా నాళిక పాదాలు కలిగి ఉండడము నెక్స్ట్ అంబులేకరల్ గాడులు in this classification of halothuria halothuria manam teeskunte dinlo vachese include marine animals manam marine animals anedi common ga anni lakshanalanu raayachu anni katravatra chendina jeevulu all the animals belongs to marine animals only oka fresh water animal kuda manam game dinlo kanipinchundi and having a cylindrical body already we have told in the ms okay ivanni kuda stupakara dehanni kaligi untayi ante kaakunda these are inactive animals sluggish sedentary animals annu cheppam manam sedentary ante actually they are not sedentary मन को आधारण अति उसे स्लगिश एनम इनाव ऐसी मूवेंट अने चूच्चे जरूर दर् इनाव अंड स्लगिश एनम कामनली नोन ऐस सी कुकुंबर्स दीन हालतराइड जीवल ने काम साधारण सी कुकुंबर्स पीलूं आम्स एंड स्पाइन एब्सेंट दीन कंटकाल लेदे भुजाल पूर्ति लपच्च फाइव अंबुलेक्रल अंड फाइव इंटर अंबुलेक्रल एरियास ऑफ प्रेजेंट मन को నాలుగు అంబులేక్రల్ రీజియన్స్ అదే విధంగా నాలుగు అంతర అంబులేక్రల్ ప్రాంతాలు అనేవి కనిపించడం జరుగుతుంది ట్యూబ్ ఫీట్ అర్ లొకేటెడ్ ఇన్ ద అంబులేక్రల్ రీజియన్స్ మనకు ట్యూబ్ ఫీట్ ఉన్నాయని చెప్పుకున్నాం అక్కడ అవన్నీ కూడా ట్యూబ్ ఫీటే మనకు నిర్మాణాలు బయటి ప్రొజెక్ట్ అయినటువంటి నిర్మాణాలు ఎందుకంటే ఈ జీవుల్లో కంటకాలు అనేవి దేహం పైన మనకు ఉండవు అన్నమాట ఓకే ట్యూబ్ ఫీట్ అర్ లొకేటెడ్ ఇన్ ద అంబులేక్రల్ రీజియన్స్ అండ్ ఆల్సో దే హావ్ ద సర్కస్ అవి ఆ ట్యూబ్ ఫీట్ వచ్చేసి నాలికా పాదాలకు సక్కర్స్ ని కలిగి ఉండడం జరుగుతుంది అన్నమాట చుషకాలు అనేవి ఉంటాయి కొన్నింట్లో ట్యూబ్ ఫీట్ ఉన్నప్పటికీ కూడా ది మే నాట్ హావ్ ద సక్కర్స్ చుషకాలు అనేవి లేకపోవచ్చు అన్నమాట నెక్స్ట్ పెడిసిలేరియా అండ్ పాపులే ఆర్ ప్రెసెంట్ మనం పెడిసిలేరియా ని పాపులే గురించి జనరల్ గా జనరల్ క్యారెక్టర్స్ చెప్పేటప్పుడు చెప్పాను నేను పాపులే అనేది ఎందుకు ఉపయోగపడతాయమ్మా డెర్మల్ బ్రాంకియే ఆర్ పాపులే ఫంక్షన్ ఆఫ్ పాపులే ఏంటి వాటర్ లోపలికి అబ్జర్వ్ చేసుకునేక మేమ్ ఏదనికి మా వాటర్ ని మేమ్ వాటర్ ని అబ్జర్బ్స్ కాదు అబ్జర్ప్షన్ కాదు వాటర్ ఎంటర్స్ త్రూ ద వాస్కులర్ సిస్టం వాటర్ వాస్కులర్ సిస్టం కాకుంటే అక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఈ పాపులే ఉన్న ప్రాంతంలో వచ్చేసి డెర్మల్ బ్రాంకియా ఉన్న ప్రాంతంలో వచ్చేసి స్కిన్ అనేది పలుచగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లోపలికి రావడం కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్ళడం జరుగుతుంది ఇట్ పర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ ద రెస్పిరేషన్ ఇన్ కేస్ ఆఫ్ స్టార్ ఫిషెస్ వీటిలో మనకు పాపులేలు అనేటువంటి నిర్మాణాలు ఉండి వాటిలో వచ్చేసి రెస్పిరేషన్ లో ఉపయోగపడడం జరుగుతుంది ఓకే ఆ పెడిసినేరియా పెడిసినేరియా అనేటువంటి వచ్చేసి మనకు ఆ కంటకాలు దవడలు కలిగినటువంటి కంటకాలు వంటి నిర్మాణాలు పెడిసిలేరియా అనేది దృఢంగా ఉండేటువంటి కాల్షియం ఫార్మలేట్ నిర్మితమైనటువంటి ఖండితాలు ఈ పెడిసిలేరియా అనేది ఓకే ఈ పెడిసిలేరియాలు కానీ పాపులేలు కానీ దీంట్లో అబ్సెంట్ అయి ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట చాలా రకాల జీవుల్లో మనకు పెడిసిలేరియా అనేది కనిపిస్తుంది దేహం పైన ఆ కాల్షియం కార్బోనేట్ నిర్మితమైనటువంటి ఖండితాలు అనమాట ఆ పెడిసిలేరియా అనేది బోత్ దిస్ పాపులే అండ్ ద పెడిసిలేరియా బోత్ ఆర్ ద అబ్సెంట్ అయితే ఈ పాపులేలు లేవంటే మన శ్వాసక్రియను ఏం నిర్వహిస్తాయి అంటే దీంట్లో మనకు రెస్పిరేటరీ ట్రీస్ అనేవి ఉంటాయి శ్వాస వృక్షాలు అనేవి అవి శ్వాసక్రియ నిర్వహించడం అనేది జరుగుతుంది ఓకే బాడీ వాల్ ఇస్ డెర్మో మస్కులర్ అయితే బాగా మనకు దీని యొక్క బాడీ వాల్ తీసుకుంటే దాంట్లో అంతా కూడా మనకు బాగా మజిల్స్ అనేవి డెవలప్ అయి ఉండడం అనేది జరుగుతుంది అనమాట కండరాలు అనేది బాగా అభివృద్ధి చెంది ఉండడము జరుగుతుంది ఓకే దీనిలో ఇంకంతే కాకుండా మనకు డైజెస్టివ్ సంబంధించి సిస్టమ్ సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చూస్తే మౌత్ ఇస్ సరౌండెడ్ బై రిట్రాక్ట్ అండ్ ఓరల్ టెంటకల్స్ ఇక్కడ చూడండి ఓరల్ టెంటకల్స్ అనేవి కనిపిస్తున్నాయి మనం మౌత్ ఇస్ సరౌండెడ్ బై ద ఓరల్ టెంటకల్స్
దీస్ ఆర్ రిట్రాక్టైల్ అంటే అవి లోపలికి తీసుకోగలిగేటట్లుగా ఉండేటువంటి కంటకాలు అనేవి మనకు కనిపించడం జరుగుతుంది. అండ్ ద ఎలిమెంటరీ కెనాల్ ఇస్ ఎలాంగేటెడ్ కాయిల్డ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. హియర్ వి కెన్ అబ్జర్వ్ దిస్ గ్రీన్ కలర్ స్ట్రక్చర్ ఇస్ ఎలిమెంటరీ కెనాల్. This is a tube like structure and it is very much coiled. బాగు మొడతల్ పడినటువంటి మనకు పొడవుగా ఉన్నటువంటి జీర్ణ నాళాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ద క్లోయకా ఇస్ సరౌండెడ్ యూజువల్లీ బై ద రెస్పిరేటరీ ట్రీస్. దీస్ రెస్పిరేటరీ ట్రీస్ పర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ ద రెస్పిరేషన్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ హోలోథొరాయిడియా. మనకు ఈ హోలోథొరాయిడియా జీవులో వచ్చేసి ఈ క్లోయకా, క్లోయకా అంటే ఇట్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. మనకు డైజెస్టివ్ సిస్టమ్ లో వచ్చేసి ఆవస్కరము అనేది వచ్చేసి చివరి నిర్మాణంగా ఉంటుంది, అందరం బయటకు తెచ్చుకునే నిర్మాణం. ఈ ఆవస్కరం చుట్టూ కూడా మనకి ఇక్కడ తెలుపు రంగులో కనిపిస్తున్నాయండి. దీస్ ఆర్ ద రెస్పిరేటరీ ట్రీస్. రెస్పిరేటరీ ట్రీస్ అనేటువంటి శ్వాస వృక్షాల్లో అనేటువంటి నిర్మాణాలు అనేటివి కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇవి మనకు దీనిలో కనిపించేటువంటి డైజెస్టివ్ సిస్టమ్ మరియు రెస్పిరేషన్ సంబంధించినటువంటి అంశాలు. ఇఫ్ ద అబ్జర్వ్ ద స్కెలిటన్, స్కెలిటన్ ఇస్ రిప్రజెంటెడ్ బై ద క్యాల్కేరియస్ స్పిక్యూల్స్ ప్లేట్స్ అండ్ యాసికల్స్ ఇన్ ద బాడీ వన్. మనకు ఆ దేహ కుటుంబంలో వచ్చేసి స్కెలిటన్ సంబంధించి క్యాల్కేరియస్ స్పిక్యూల్స్ ప్లేట్స్ మరియు ఆసికల్స్ ఖండాలు. ప్లేట్స్ అంటే ఫలకాల రూపంలో ఉన్న, ఆసికల్స్ అంటే ఖండాల రూపంలో ఉన్నటువంటి వాటి ద్వారా అంతరాస్తి పంచడం అనేది దాని యొక్క దేహ కుటుంబంలో ఉండడం అనేది జరుగుతుంది. అయితే బయటికి మాత్రం మనకు కంటకాలు అనేవి వీటిలో కనిపించవు, స్పైన్స్ ఆర్ అబ్సెంట్ అని చెప్తున్నాం. అయితే స్పిక్యూల్స్ ప్లేట్స్ అండ్ అసికల్స్ ఇవన్నీ కూడా కాల్షియం కార్బోనేట్ తో నిర్మితమైన, ఇవన్నీ కూడా మనకు బాడీ వాల్ లో ఉండే దృఢమైన బాడీ వాల్ ని దేహ గుడ్డని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సెక్సెస్ ఆర్ సపరేట్ బట్ దర్ ఇస్ నో సెక్షువల్ డైమార్ఫిజం, ఓన్లీ వన్ బ్రాంచ్ ఆఫ్ గోనాడ్ ఇస్ ప్రెసెంట్. ఒకే ఒక శాఖాయుతమైనటువంటి బీజ కోశాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. Development in these animals may be direct or indirect. మనకు ఇది ప్రత్యక్ష అభివృద్ధి లేదా పరోక్ష అభివృద్ధి అని సూచించడం జరుగుతుంది. ప్రత్యక్ష అభివృద్ధి అంటే ద లైఫ్ సైకిల్ వితౌట్ లార్వా. మనకు లార్వా లేకుండా జీవి యొక్క జీవిత చక్రం కనిపిస్తే దాన్ని వచ్చేసి డైరెక్ట్ డెవలప్మెంట్ అంటాము. ఇండైరెక్ట్ అంటే లార్వా స్టేజ్ అనేది ఉంటే దాన్ని ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటాం. ద ఎనిమల్స్ విచ్ ద ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఆకర్స్ వి కెన్ అబ్జర్వ్ ద ఆర్టిక్యులేరియా లార్వా. మనకు ఈ అప్రత్యక్ష అభివృద్ధి జరిగేటువంటి జీవుల్లో వచ్చేసి మనకు అరిక్యులేరియా అనేటువంటి లార్వా స్టేజ్ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ అరిక్యులేరియా లార్వా అనేది మీరు ఇంటర్మీడియట్ లో కాంటెక్స్ట్ చెప్పినప్పుడు కూడా చదువుకొని ఉంటాం. ఏంటి, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అరిక్యులేరియా లార్వా, బిలాంగ్స్ టు హోలోథొరాయిడియా? జనరల్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్లీ ఆస్క్డ్ ఇన్ ద వెరీ మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ అరిక్యులర్ లార్వా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? తెలీదా? ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది యాక్చువల్లీ, కాకుంటే ఇవి మీరు అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఉండరు, కానీ జనరల్ గా వీటి పైన బిట్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఈ అరిపిలేరియా లార్వా అనేది మనకు ఈ కార్డేట్ జీవులు తర్వాత ఎవల్యూషనరీలో క్రమంలో అంటే పరిణామ క్రమంలో కార్డేటా జీవులు ఏర్పడడానికి ఒక ఆధారంగా ఈ అరిపిలేరియా లార్వా అని భావించడం జరుగుతుంది. ఎందుకంటే దీని యొక్క అరిపిలేరియా యొక్క లక్షణాలు, అదే విధంగా దీని తర్వాత వచ్చే హెమీ కార్డేటా, ఇట్ ఇస్ ఎ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద కార్డేట్స్ అండ్ ఇన్వర్టెబ్రేట్స్, హెమీ కార్డేటా. ఓకే, బెల్ ఆఫ్ క్లాసెస్ అనేటువంటి ఆ హెమీ కార్డేటాలో ఉండే డింబకమైన గోనేరియా డింబకము అండ్ ఆల్సో ద లార్వల్ స్కిన్, దట్స్ ద టాప్ కోర్ లార్వా ఆఫ్ ద ట్యూనికేట్స్. ట్యూనికేట్స్ అనేటువంటి కార్డేటా జీవులు ఉన్నాయి. ఆ ట్యూనికేట్ క్వార్డేటా జీవుల యొక్క దుర్మకమైనటువంటి అసిడియం టాడ్కో లార్వా, నెక్స్ట్ ఈ హాలోథొరాయిడియా సంబంధించినటువంటి అరిక్యులేరియా లార్వా, అదే హెమీ క్వార్డేటా సంబంధించినటువంటి కార్నేరియా లార్వా, ఈ మూడు లార్వాల్లోనూ మనకు కామన్ క్యారెక్టర్స్ అనేవి చాలా కనిపిస్తున్నాయి అనమాట. బేస్డ్ ఆన్ దోస్ క్యారెక్టర్స్ యాక్చువల్లీ దిస్ క్వార్డేట్స్ విల్ బి డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ హాలోథొరాయిడియా లార్వల్ స్టేజ్ అని చెప్పి భావించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఈ అరిపిన లార్వా అనేది పరిణామ క్రమంలో కార్డేటా జీవిని ఏర్పరచడానికి ఒక ఆధారంగా ఉంది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై గార్స్ట్రాంగ్. గార్స్ట్రాంగ్ అనేటువంటి శాస్త్రవేత్త కార్డేటా జీవి ఏర్పడ్డాయి అని చెప్పి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ టు యూ? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకు జనరల్ గా బిడ్డలు ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటాడు ఈ అరిపిన లార్వా యొక్క ఇంపార్టెన్స్ అనేది. ఓకే, నెక్స్ట్ వాటర్ వాస్కులర్ సిస్టమ్ తీసుకుంటే మనకు వాటర్ వాస్కులర్ సిస్టమ్ లో కొన్ని నిర్మాణాలు కనిపిస్తాయని చెప్తున్నాం. ట్యూబ్ ఫీట్, రేడియల్ కెనాల్, రింగ్ కెనాల్, అదే మాదిరిగా మ్యాడ్రిఫోరైట్,
ఓకే ఇవన్నీ చెప్తున్నాం కదా ఆ మ్యాట్రిక్ ఫోరైట్ ద్వారానే వాటర్ లోపలికి ఎంటర్ అవుతాయి అని ఈ మ్యాట్రిక్ ఫోరైట్ వచ్చేసి జీవుల్లో మనకు దేహానికి బయట ఉన్నది ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ క్యావిటీ బిలో ద ఫారింక్స్ ఈ ఫారింక్స్ డైజెస్టివ్ సిస్టమ్ లో ఒక భాగం కదా గ్రసని అనేది ఆ గ్రసనికి కిందగా మనకు మ్యాట్రిక్ ఫోరైట్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది ఎగ్జాంపుల్స్ ఆర్ ద స్పిరోపూరియా కుకుమేరియా అండ్ సైనాప్టా ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ హలోథ్రాయిడియా హలోథూరియా అనేటువంటి జీవి కుకుమేరియా అనేటువంటి జీవి స్పిరోపూరియా సైనాప్టా ఆల్ దీస్ యానిమల్స్ బిలాంగ్స్ టు హలోథూరియా అంతేకాకుండా దీంట్లో ఇంకొక పర్టికులర్ క్యారెక్టర్ ఫీచర్ అని మనం గమనిస్తాము దట్ ఇస్ ఈవిజరేషన్ ఈవిజరేషన్ ఆఫ్ ద విజరల్ పార్ట్స్ ఇంటి ఈవిజరేషన్ అంటే ఏంటంటే దీనిలో ఉన్నటువంటి లోపల ఉన్న దేహ అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి పంపించేస్తుంది అంటే ద రెస్పిరేటరీ ట్రీస్ గోనాడ్స్ అండ్ ఇంటెస్టైన్ కమ్స్ అవుట్ సైడ్ త్రూ ద క్లోయక ఆ అవస్థ మార్గం నుంచి దేహానికి బయట ఉండే అవస్థ మార్గంలో నుంచి బయటకు వచ్చి దే విల్ బి డిస్కార్డెడ్ అవి తొలగిపోతాయి తొలగిపోయి మళ్ళీ కొత్తగా తయారు చేసుకుంటుంది దట్ ఈస్ నోన్ యాజ్ ఈవిజరేషన్ దిస్ ఈవిజరేషన్ వి కెన్ అబ్జర్వ్ ఇన్ దిస్ హోలోథోరియన్ యానిమల్స్ అంటే ఆ బాడీ పార్ట్స్ దేహంలో ఉన్నటువంటి బాడీ పార్ట్స్ ని కొన్ని తొలగించి వేసి తర్వాత మళ్ళీ కొత్తగా అది డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఓకే దిస్ ఈస్ అబౌట్ ద హలోథ్రాయిడియా ఓకే మా ఇస్ ఇట్ క్లియర్ టు యూ హలోథ్రాయిడియా జీవుల్లో మనకు దేహం అనేది స్థూపాకారంగా ఉంటుంది భుజాలు ఉండవు పెడిసల్ ఏరియాలు స్పైన్స్ అదేవిధంగా స్పిక్యులర్ దీనికి కనిపించవు నెక్స్ట్ దీని యొక్క కుటుంబంలో వచ్చేసి మనకు ఆసికల్స్ కండితాలు దేహ ఖండాలు క్యాల్కేరియస్ నిర్మితమైనటువంటి ప్లేట్స్ రూపంలో మనకు దేహ కుటుంబంలో కనిపిస్తుంది అస్థిపంజరం అనేది నెక్స్ట్ వచ్చేసి జీర్ణ వ్యవస్థ తీసుకుంటే మౌత్ ఇస్ సరౌండెడ్ బై మెనీ టెంటకల్స్ స్పర్శకాలతో ఆవరించబడి ఉంటుంది అవి దే కెన్ బి రిట్రాక్టబుల్ లోపలికి తీసుకొని కలిగేటట్లుగా ఉండేటువంటి స్పర్శకాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆవస్కరం మచ్చుపల్లి భాగంలో ఆవస్కరం అనేది ఉంటుంది ఈ ఆవస్కర ప్రాంతంలో ఇరువైపులా మనకు శ్వాస వృక్షాలు అనేవి కనిపిస్తాయి జీర్ణనాళం వచ్చేసి ఎట్లా ఉంటుంది పొడవుగా కాయిల్డ్ బాగా పొడవుగా ఉండి ముడతలు పడినటువంటి జీర్ణనాళం అనేది కనిపిస్తుంది ఓకే అదే విధంగా మనకు దీంట్లో తీసుకుంటే రెస్పిరేటరీ ట్రీస్ అనేటివి రెస్పిరేషన్ కు నెక్స్ట్ హ్యూమన్ సిస్టమ్ అనేది సర్క్యులేషన్ లో ఉపయోగపడుతుంది అయితే హార్ట్ ఈస్ అబ్సెంట్ ఇన్ ఆల్ ద యానిమల్స్ మనకి అగ్నడమెట జీవంలో అన్నింటిలో కూడా హార్ట్ అనేది అబ్సెంట్ అయింటుంది అయితే హ్యూమన్ సిస్టమ్ అనేది మనకు ఈ సీలోకి సంబంధించిన క్యావిటీస్ లో రక్తం అనేది ప్రవహించడం సర్క్యులేటరీ సిస్టమ్ లో కనిపిస్తుంది ఓకే అండ్ డెవలప్మెంట్ తీసుకుంటే సక్సెస్ ఆర్ సపరేట్ మనకు దీని రిప్రొడక్షన్ తీసుకుంటే సక్సెస్ ఆర్ సపరేట్ మనకు ఐఎంటి ఫీమేల్ అనిమల్స్ మేల్ అనిమల్స్ వేరువేరుగా ఉంటాయి ఒకే సింగిల్ గోనెట్ అనేది పెద్దదిగా ఉండి బ్రాంచ్డ్ గా ఉంటుంది నెక్స్ట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అప్రత్యక్ష లేదా ప్రత్యక్ష అభివృద్ధి కనిపిస్తుంది అప్రత్య అభివృద్ధి జరిపేటువంటి జీవుల్లో మనకు ఆరిక్యులేరియా అనేటువంటి నాగం అనేది కనిపిస్తుంది ఓకే ఆల్ దీస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ హలోథ్రాయిడియా అండ్ ఆల్సో స్పెసిఫిక్ ఫీచర్ వీ కెన్ అబ్జర్వ్ దిస్ ఎనిమల్స్ ద ఈవిజరేషన్ దట్ ఇస్ రిమూవల్ ఆఫ్ ద విజువల్ ప్రాడ్స్ త్రూ ద క్లోయక ఆ క్లోయక నుంచి బయటకి పంపించేసి వాటిని తొలగించడం అనేది కనిపిస్తుంది ఓకే ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ ఇస్ హలోథోరియా కుకుమేరియా సైనాప్టా ఓకే దిస్ ఇస్ ద సైనాప్టా అనిమల్ ఇక్కడ ఉన్నది వచ్చేసి సైనాప్టా అనిమల్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు నెక్కు కుకుమేరియా చూపించాం దిస్ ఇస్ సీ కుకుంబర్ ఇది కూడా మనకంటే స్పీషీస్ వేరువేరుగా ఉంటాయి ముందు చూపించిన సీ కుకుంబరే దిస్ ఇస్ ఆల్సో సీ కుకుంబర్ అంటే ఇక్కడ ఈవిజరేషన్ అనేది మనం గమనించవచ్చు అంటే క్లోగ ఎక్కువ రీజియన్ నుంచి బాడీ పార్ట్స్ శ్వాస వృక్షాలు కానీ ఇక్కడ బయటికి రావడం జరుగుతుంది అనమాట ఓకే దిస్ ఇస్ సైనాప్టా సైనాప్టా అనేటువంటి జీవిని ఇది కూడా మనకు సిలిండ్రికల్ బాడీ లేదు గుండ్రంగా వస్తుందా స్థూపాకారంగా ఉండే దేహాన్ని కలిగి ఉంటుంది పూర్వాంతంగా వచ్చే స్పర్శకాలు ఉండడం ఈ క్యారెక్టర్స్ కూడా కలిగి ఉండడం మనకి దేహంలో పైన కనిపిస్తుంది అదేవిధంగా భుజాలు లేకపోవడం ఓకే కంటకాలు ఏమీ లేకపోవడం దేహం పైన లక్షణాలన్నీ కూడా దీంట్లో కూడా మేము గమనించవచ్చు అన్నమాట నెక్స్ట్ క్లాస్ ఇస్ ఎకైనాడియా సెకండ్ క్లాస్ ఇస్ ఎకైనాడియా ఈ ఎకైనాడియా క్లాస్ లో తీసుకుంటే మనం ఏమేమి చేర్చాలని చెప్పాము సీ ఆర్చిన్స్ కేక్ ఆర్చిన్స్ అండ్ హాక్ ఆర్చిన్స్ ఆల్ దీస్ శాండ్ డాలర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఎకైనాడియా ఇక్కడ మనకు దిస్ ఇస్ సీ ఆర్చిన్ దిస్ ఇస్ శాండ్ డాలర్ అంటే మనకు ఒక ప్లేట్ లైక్ స్ట్రక్చర్ గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇది గుండ్రని స్పెరికల్ స్ట్రక్చర్ గా ఉంటుంది బాడీ ఇస్ ఓవల్ ఆర్ స్పెరికల్ ఆర్ డిస్క్ లైక్ ఓకే మనకి డిస్క్ లైక్ గా ఉన్నటువంటి యానిమల్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ స్పెరికల్ షేప్ కలిగి ఉన్నటువంటి యానిమల్ ఇక్కడ కనిపిస్తుంది దిస్ ఇస్ ఆర్చిన్ దిస్ ఇస్ సాండ్ డాలర్ అన్నమాట ఆన్సర్ అబ్సెంట్ మనకు భుజాలు అనేటివి టోటల్ గా అబ్సెంట్ అయింది భుజాలు ఏమి కనిపించట్లేదు ఓకే ఓవరాల్ అండ్ అబోరాల్ ఎండ్స్ ఆర్ డిస్టింక్ట్ మనకు ఆ ప్రతిముఖ తలం ముఖతలం అనేది ప్రత్యేకంగా కనిపించడం జరుగుతుంది ముఖ తలంలో నోటిని కలిగి ఉంటుంది ప్రతిముఖ తలంలో అది ఆయువును కలిగి ఉండడం జరుగుతుంది అదేవిధంగా ముఖ తలంలో మనం మ్యాట్రిక్ ఫోరైట్ అనేది కూడా కనిపిస్తుంది బాడీ ఇస్ ఇన్క్లూడెడ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ టెస్ట్ షెల్ ఆర్ కరోనా
మనకు ఈ కాల్షియం కార్బోనేట్ నిర్మితమైనటువంటి అస్థికండాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఒక ప్యాక్డ్ కర్పరాని అనేది ఈ జీవిగా ఏర్పరచడం జరుగుతుంది. కాబట్టి దృఢమైన కాల్షియం కార్బోనేట్ నిర్మితమైనటువంటి టెస్ట్ లేదా కరోనా లేదంటే షెల్ ఇవి కలిగి ఉండడం అనేది కనిపిస్తుంది అనమాట. ఈ జీవుల్లో మనకు షెల్ అనేది కనిపిస్తుంది. ఎకెనోయిడ్ outer body surface is differentiated into umbilical and interumbilical areas. Already మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లయితే దీంట్లో కూడా మనకు umbilical regions and under umbilical regions అనేవి ఉంటాయి. umbilical regions లో మనకు వచ్చేసి నాలికా పాదాలు ఉంటాయి. అవి కూడా స్పర్శ అనేది చూషకాలకలు ఉన్నటువంటి నాలికా పాదాలు ఉంటే కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ పెడిసిల్ ఏరియా ఆర్ ప్రెసెంట్ అండ్ స్టాప్ దే హావ్ ద 3 జాస్. ఈ పెడిసిల్ ఏరియాలు అనేటువంటి నిర్మాణాలు వచ్చేసి దేహ రక్షణకు ఉపయోగపడేటువంటి ఆ జీవి యొక్క రక్షణకు ఉపయోగపడేటువంటి నిర్మాణాలు. ఆ పెడిసిల్ ఏరియా అనేటువంటి కాల్షియం కార్బోనేట్ నిర్మితమైనటువంటి దృఢంగా ఉండి దంతాలు వంటి నిర్మాణాలుగా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి పెడిసిల్ ఏరియా అనేది దీంట్లో కనిపిస్తే ఎకైనాయిడాలు, అదే మనకు దాంట్లో అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి క్లాస్ లో మూలతో రాయడాలు అవి అబ్సెంట్ అయి ఉంటాయి. పెడిసిల్ ఏరియాలో వచ్చేసి ఎలా ఉంటాయి, దీంట్లో ఉంటే స్టాక్ వృత్తాన్ని కలిగి ఉండి మూడు దవడల వంటి నిర్మాణాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దీనిలో మనకు నెక్స్ట్ ఎకైనాయిడియా లైక్ అనిమల్ తీసుకుంటే దిస్ ఇస్ అనిమల్ హావింగ్ ద అంబులేకరల్ అండ్ ఇంటర్అంబులేకరల్ రీజియన్ హావింగ్ మెనీ మెనీ నంబర్ ఆఫ్ స్పైన్స్. ఓకే, అంతేకాకుండా ఒక కర్పరం దృఢమైనటువంటి షెల్ అనేవి ఉండడం అవన్నీ కూడా మనం దీంట్లో అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. ఓకే, అంబులేకరల్ గ్రూవ్స్ ఆర్ అబ్సెంట్ హియర్ ఆల్సో వీ కెన్ నాట్ అబ్జర్వ్ ద అంబులేకరల్ గ్రూవ్స్. అంబులేకరల్ గ్రావులు అనేవి ఉండవు. ట్యూబ్ ఫీట్ ఆఫ్ విత్ సర్కస్ ట్యూబ్ ఫీట్ ఆఫ్ ప్రెసెంట్ అండ్ దే ఆర్ విత్ సర్కస్ మౌత్ ఈస్ ఇన్ ద ఓరల్ సైడ్ అండ్ సరౌండెడ్ బై ద పెరిస్టోమ్. పెరిస్టోమ్ అనేటువంటి పరిముఖం అనేటువంటి నిర్మాణంతో ఈ మౌత్ అనేది సరౌండ్ చేయబడి ఆవరించబడి ఉంటుంది. అంతేకాకుండా దీనిలో ఉండేటువంటి మౌత్ ని అరిస్టాటిల్ లాంతర్ అంటారు. దవడల వంటి ఐదు దవడల వంటి నిర్మాణం అనేది కలిగి ఉంటుంది అనమాట మౌత్ అనేది. కాబట్టి దీన్ని అరిస్టాటిల్ లాంతర్ అంటారు. Which acts as a masticating organ. Food material ని చిన్న చిన్న ముక్కలుగా చేయడం అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మాడ్రిపోరైట్ ఇస్ ప్లేస్డ్ క్లోజ్ టు ద ఆనస్. మనకు ఈ అబోరల్ సైడ్ లో ఆనస్ ఉంటుంది కదా, ఆనస్ కు దగ్గరగా మాడ్రిపోరైట్ అనేది కనిపిస్తుంది. మాడ్రిపోరైట్ అనేది చెప్పుకున్నాం ఇందా, వాటర్ వాస్కులర్ సిస్టమ్ లోనికి నీటిని పంపించేటువంటి మార్గం మనకు మాడ్రిపోరైట్ శిలా ఫలకము అని చెప్పి చెప్తాను. అరిస్టాటిల్ లాంతర్న్ విత్ టీత్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద మౌత్. మౌత్ లో మనకి అరిస్టాటిల్ లాంతర్న్ అనేది కనిపిస్తుంది. విచ్ ఆక్ట్స్ యాజ్ మాస్టికేటరీ ఆర్గాన్. ఇట్ డివైడ్స్ ద ఫుడ్ పార్టికల్స్ ఇన్ స్మాలర్ పీసెస్. మనకు చిన్న చిన్న కణితాలు ఆహారం చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. సక్సెస్ ఆఫ్ సపరేట్ 5 గోనాడ్స్ ఆర్ ప్రెసెంట్. మన కొలతో రాయడం ఒకే ఒక సింగిల్ గోనాడ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు 5 బీజ కోశాలు అనేవి కనిపిస్తాయి అనమాట. అంతేకాకుండా అవి వచ్చేసి సెడెంటరీ సెసల్ అనిమల్స్, ఇనాక్టివ్ అనిమల్స్, స్టాటిష్ అనిమల్స్ ఏవి సీ కుక్కు వర్తిస్తుంటాయి. కాకుండా ఇవి దీస్ ఆర్ ఫ్రీ స్విమ్మింగ్ అనిమల్స్. ఇవి వచ్చేసి బాగా స్వచ్ఛ హావింగ్ ద ఎకైనో ఫ్రూటియస్ లార్వా. మనకు ఈ జీవుల్లో వచ్చేసి మనకు అప్రత్యక్ష అభివృద్ధి అనేది కనిపిస్తుంది. దానిలో మనకు కనిపించేటువంటి లార్వానే మనము ఎకైనో ఫ్రూటియస్ లార్వాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ సాండాలర్. ఒక ప్లేట్ లైక్ స్ట్రక్చర్ గా ఫలకం వంటి నిర్మాణంగా ఉండేటువంటి డిస్క్ లైక్ స్ట్రక్చర్ గా ఉండేటువంటి నిర్మాణం దిస్ ఇస్ సాండాలర్ అనమాట. ఓకే, 5 భుజాలు రిప్రజెంట్ చేస్తున్నటువంటి కనిపిస్తాయి. అయితే భుజాలు అయితే వీటిలో ఇవి మనకు కనిపించడం జరగదు. నెక్స్ట్ కర్పరం అనేది బాగా దృఢంగా ఉండడానికి నిర్మాణం ఇంత మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ టు యూ? ఫస్ట్ క్లాస్ దట్స్ ఫస్ట్ సబ్ ఫైలం హావింగ్ 2 క్లాసెస్ దే ఆర్ ఏవేవి హోలోథెరాయిడియా అండ్ ఎకైనాయిడియా అంశాలు. సెకండ్ సబ్ ఫైలం ఇస్ హోమోలోజోవా. ఈ హోమోలోజోవాలు మనం చెప్పుకున్నాము ఇందాక, ఏమని లివింగ్ అనిమల్స్ ఏవి లేవు. ఆల్ ద అనిమల్స్ బిలాంగ్స్ టు దిస్ సబ్ ఫైలం ఆర్ ఎక్స్టింక్ట్. ఓకే, ద బిలాంగ్స్ టు ద కేంబ్రియన్ అండ్ డివోనియన్ పీరియడ్స్. మనకు ఈ కేంబ్రియన్ డివోనియన్ పీరియడ్ లో ఇది జీవించి ఉండేవి, అయితే ఇప్పుడు పూర్తిగా విలుప్తం చెందిపోవడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో వచ్చేసి మనకు రేడియల్ సిమెట్రీ అనేది కనిపించదు. జనరల్ గా అన్ని జీవుల్లో వచ్చేసి మనకు రేడియల్ సిమెట్రీ అనేది కనిపిస్తుంది డింబక దశలో. అయితే ఈ రేడియల్ సిమెట్రీ అనేది మనకు అబ్సెంట్ అయి ఉంటుంది. సమ్ ఆర్ బయలాటరల్ సిమెట్రికల్ అండ్ అదర్స్ ఆర్ సిమెట్రికల్. ఇవి ద్విపాక్ష సౌష్టవాన్ని కలిగి ఉండేవి, లేదంటే కొన్ని పూర్తిగా సౌష్టవరితంగా ఉండేటువంటి దేహాన్ని కలిగి ఉండేవి. అండ్ ద బాడీ ఇస్ ఆల్సో వెంట్రలీ కంప్రెస్డ్. ఇక్కడ మనకి శాండాలస్ చెప్పుకున్నాం, అవి కూడా ద బాడీ ఈస్ డార్సల్ వెంట్రల్లీ కంప్రెస్. ఇక్కడ కూడా మనకు డార్సల్ వెంట్రల్లీ కంప్రెస్ అనిమల్స్ అనేటివి పృష్ఠవతలతలాగా అంచబడినటువంటి దేహాన్ని కలిగి ఉండేవి. అయితే ఆ పృష్ఠభాగంలో ఉన్నటువంటి దృఢమైన నిర్మాణాన్ని క్యారాపేస్ అని, వెంట్రల్ ప్లేట్ లో ఉండేటువంటి దృఢమైన నిర్మాణాన్ని ప్లాస్ట్రాన్ అని చెప్పగలను. ఓన్లీ వన్ ఆర్డర్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ హోమోలోజోవా, దే ఆర్ దట్ ఈస్ కార్పాయిడియా. కార్పాయిడియా అనేటువంటి ఒకే ఒక క్రమం అనేది దీంట్లో ఉంది. ఎగ్జాంపుల్ ఇస్ ఇనోక్యులా. Okay, this is about the subphylum Homologia, second subphylum.
ఓకేమా రెండవ సబ్ ఫైలం అనేటువంటి హోమోలోజోవాకు సంబంధించినటువంటి అంశాలని. ఓకే థర్డ్ సబ్ ఫైలం అనేది క్రైనోజోవా. ఈ క్రైనోజోవాల క్రైనాడి అనేది చేర్చడం జరిగింది. దాని గురించి మనము నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకే ఆల్రెడీ టైం ఇస్ 12:05. ఓకేమా నెక్స్ట్ క్లాస్ ఉంది నాకు కాబట్టి ఇక్కడతో స్టాప్ చేద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి దాని గురించి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మా రిగార్డింగ్ దిస్ టాపిక్ దట్ ఇస్ ఎకైనైడియా అండ్ ఆల్సో హోలోథోరాయిడియా అండ్ ద సబ్ ఫైలం హోమోలోజోవా. టూ సబ్ ఫైలమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. అనేదర్ టూ సబ్ ఫైలమ్స్ అదే అవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.